Hi students, welcome to our channel. Ippudu manam 7th class Telugu Rudrama Devi Telugu paatam nechukundam. Rudrama Devi Telugu paatam lo prashnalu javabulu telusukundam. Modati prashna, Purusha veshamlo tirugutu Rudrama Devi chesina sanghatana edi? Danini ela parishkarinchindi? Javabu. Purusha veshamlo వీధులలో తిరుగుతూ రుద్రమ ఒక వింత సంఘటనను చూసింది. అది వీధి నాటకలాడే ఒక భార్యాభర్తల మధ్య గొడవ. నాటకంలో స్త్రీ పాత్ర ఉన్న భార్య పోషించవలసిన అవసరం లేదంటూ భర్త తానే ఆ వేషం కడతానంటాడు. తన వేషాన్ని మరే మగాడు కట్టడానికి వీల్లేదన్నది భార్య. అలా చేస్తే తను ఇంకెవరినో తెచ్చుకుని కట్టుకుంటానంటాడు భర్త. నేను ఇంకెవరినో కట్టుకుని వీధి నాటకాలు ఆడతాను అన్నది భార్య. అక్కడికి అనుకోకుండా రుద్రమ వచ్చింది. ఆమెను చూసి అందరూ నిశ్శబ్దముగా ఉండిపోయారు. రుద్రమ, నీ వృత్తిలో నీ భార్యకు సమాన స్థానమివ్వని వాడివి, నీ నాటకం ద్వారా లోకానికేం సందేశం ఇస్తావు అని సూటిగా అడిగింది. భర్త పొరపాటైందని ఒప్పుకున్నాడు. నీ కుటుంబాన్ని కూడా వీధి నాటకం చేయకు అని హెచ్చరించి ఆ సమస్యను పరిష్కరించినది. సో ఈ ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, రుద్రమాదేవి పురుష వేషంలో తిరుగుతూ రుద్రమదేవి చూసిన సంఘటన అంట. అంటే ఆవిడ ఏంటంటే పురుష వేషంలో తిరిగేది, అంటే సమస్యలు ఏమున్నాయి ప్రజల్లో ఏమి తెలుసుకోవడానికి అనమాట. జవాబు ఏంటంటే, పురుష వేషంలో వీధులలో తిరుగుతూ రుద్రమ ఒక వింత సంఘటన చూసింది. పురుష వేషంలో తిరుగుతున్నప్పుడు రుద్రమాదేవికి ఒక వింత సంఘటన తెలిసిందంట, చూసిందంట. అది అదేంటి? అది వీధి నాటకాలు ఆడే ఒక భార్యాభర్తల మధ్య గొడవ. వీధి నాటకాలు అంటే వీధిలో ఆడతారు నాటకాలు. పాత రోజుల్లో వీధి నాటకాలు అని ఉండే, నాలుగు రోడ్ల సందుల దగ్గర అలా అక్కడ వీధి నాటకాలు అలా ఆడేవాళ్ళు అనమాట. నాటకంలో స్త్రీ పాత్ర ఉన్న భార్య పోషించవలసిన అవసరం లేదంటూ భర్త తానే ఆ వేషం కడతానంటాడు. అంటే నాటకంలో స్త్రీ పాత్ర అనేది ఒకటి ఉంది, తన భార్య పోషించవలసిన ఆ పాత్ర నువ్వు అక్కర్లేదు, నేనే ఆ వేషం వేస్తానంటున్నాడు అతను. తన వేషాన్ని మరే మగాడు కట్టడానికి వీల్లేదు అంది భార్య. అదే నా వేషాన్ని ఇంకో మగాడు ఎటువంటి ఎవరు కట్టడానికి వీల్లేదని ఆ భార్య అడిగింది అనమాట. అలా చేస్తే తను ఇంకెవరినో తెచ్చుకుని కట్టుకుంటానంటాడు భర్త. నువ్వు అలా చేస్తే కనుక నేను నిన్ను నీకు విడాకులు ఇచ్చేసి నేను వేరే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు భర్త అనమాట. నేను ఇంకెవరినో కట్టుకొని వీధి నాటకాలు ఆడతాను అంది భార్య. అలాగైతే నువ్వు చేస్తే నేను కూడా అలాగే ఇంకోటిని పెళ్లి చేసుకుని నేను కూడా వీధి నాటకాలు ఆడతానని భార్య అన్నంట. అక్కడికి అనుకోకుండా రుద్రమ వచ్చింది. అక్కడికి ఏమైంది? రుద్రమదేవి వచ్చింది. ఆమెను చూసి అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆమెను చూసి అందరూ సైలెంట్ అయిపోయారన్నమాట. రుద్రమ ఏమందంటే, నీ వృత్తిలో నీ భార్యకు సమాన స్థానం ఇవ్వని వాడివి, నీ నాటకం ద్వారా లోకానికి సందేశం ఏం సందేశం ఇస్తావు? అంటే నాటకాలు అనేది ఒక సందేశం ఇవ్వడానికే, మంచి ఏంటి చెడు ఏంటి అనేది నాటకాల ద్వారాగా చెప్పి. ఇప్పుడంటే సినిమాలు అలా మూవీస్ అయినా మనం చూస్తున్నాం టీవీల్లో, అలా లేదు ఇది వరకు ఈ విజువల్ మీడియా అలా లేదు కదా. సో అప్పుడు ఏంటంటే ఈ రుద్రమదేవి ఏమడిగిందంటే, నువ్వు నీ భార్యకే సమాన స్థానం ఉన్నప్పుడు నీ నాటకాల ద్వారా లోకానికి ఏం సందేశం ఇస్తావని సూటిగా అడిగింది. భర్త పొరపాటు అయింది అని ఒప్పుకున్నాడు. అప్పుడు అలా అడగంగానే అతనికి పొరపాటు ఏంటో అర్థమైందనమాట. నీ కుటుంబాన్ని కూడా వీధి నాటకం చెయ్యకో. సో కుటుంబాలని వీధి నాటకాలు చేయకూడదు. అంటే మన భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు వీధిలోకి వెళ్ళి కొట్టుకోకూడదు. ఇంటి నాలుగు గోడల మధ్య సమస్య ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకోవాలన్నమాట అని అందనమాట అని హెచ్చరించింది. ఆ సమస్యను పరిష్కరించింది. అలా ఆవిడ పరిష్కరించింది, అందుకనే ఆవిడ గొప్ప నాయకురాలు అయింది. రెండవది, రుద్రమ ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేదని ఎలా చెప్పగలవు? రుద్రమాదేవి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేది. సో రుద్రమాదేవి ఏం చేసేది? ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేది, దాన ధర్మాలు చేసేది. శిల్పకళ, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం వంటి కళలను పోషించినట్లు మనకు చరిత్ర చెబుతుంది.
అంటే ఆవిడ దాన ధర్మాలు బాగా చేసేది, అంటే డబ్బులు సహాయం చేసేది, పేదవారికి డబ్బులు ఇచ్చేది, ఎవరికైనా అన్నం లేకపోతే అన్నం పెట్టేది, అలాగనమాట. శిల్పకళ, శిల్పకళ అంటే శిల్పాలు చెక్కుతారు కదా, మనం పెద్ద పెద్ద గుళ్ళుకి వెళ్తాం, తిరుపతి అలా వెళ్ళాం, లేదా చాలా ప్లేసెస్ ఉంటాయి, హంపి అని అలా అక్కడ శిల్పకళలు ఉంటాయి. శిల్పాలు చెక్కేవాళ్ళు ఇదివరకు రోజుల్లో, అది పెద్ద కళ పాత రోజుల్లో. ఇప్పుడంటే మెషిన్స్తో చెక్కేస్తున్నారు శిల్పాలు, ఇదివరకు చేతితోనే చెక్కేవాళ్ళు అనమాట. అలాగే చిత్రలేఖనం, చిత్రలేఖనం అంటే బొమ్మలు గీయటం, చాలా మంచి మంచి ఆర్టిస్ట్ ఆర్టులు బొమ్మలు గీసేవాళ్ళు. అలాగే సంగీతం, సంగీతం అంటే పాటలు పాడటం, నృత్యం, డ్యాన్సు, అలాగే సాహిత్యం వంటి కళలను పోషించినట్లు మనకు చరిత్ర చెబుతుంది. ఇవన్నీ ఆవిడ పోషించిందంట. అంటే వాళ్ళు ఎవరైతే వాటిల్లో ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయటం. ఇప్పుడు ఎవరైనా బొమ్మ వేసాడు అనుకో, వాడికి డబ్బులు ఇస్తేనే కదా మళ్ళీ ఇంకో బొమ్మ వేయగలుగుతాడు, అలా ప్రోత్సహించేదనమాట. ఆమె పాలనలో వర్తకం, వ్యవసాయం అభివృద్ధి చెందాయి. ఆవిడ పాలనలో వర్తకం అంటే వ్యాపారం, వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అభివృద్ధి చెందాయంట, బాగా అభివృద్ధి చెందాయి. ఓరుగల్లు కోట, రామప్ప గుడి, 1000 స్తంభాల గుడి రాణి కాలంలో వెలుగొందాయి. అంటే ఆవిడ కాలంలో ఏమేమి కట్టింది ఆవిడ? ఓరుగల్లు కోట, ఓరుగల్లు కోట, ఓరుగల్లు కోట, అలాగే రామప్ప గుడి, అలాగే 1000 స్తంభాల గుడి రాణి కాలంలో వెలుగొందాయి. పాకాల, లక్కవరం, రామప్ప తటాకాలు పూడిక తీయించి ప్రజలకు నీటి అవసరాలు తీర్చింది. ఆవిడ ఏం చేసింది? పాకాల, అలాగే లక్నవరం, పాకాల, లక్నవరం, రామప్ప తటాకాలు పూడిక తీయించి ప్రజలకు నీటి అవసరాలు తీర్చింది. అంటే ఆ చెరువులు ఏవైతే ఉంటాయో వాటికి పూడిక అంటే ఏంటి, మట్టి పేరుకుండిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడల్లా ఏమవుతుంది, ఆ మట్టి అంతా వెళ్ళి ఆ చెరువులో పూడిక అయిపోతుంది. సో అప్పుడు హాట్ మంచినీళ్ళు తాగడానికి ప్రజలకు ఉండదు, చెరువు నిండిపోతే నీళ్ళు ఉండవు కదా. సో అప్పుడు ఏం చేసిందంటే ఆవిడ పూడిక తీయించారు, అంటే అందులో ఉన్న మట్టిని డిక్ చేసారు. ఇప్పుడంటే క్రేన్లు ఉన్నాయి కదా, ఆ క్రేన్తో తవ్వుతున్నారు, మట్టి తీస్తున్నారు. పాత రోజుల్లో మనుషులే చేసేవాళ్ళు అన్నమాట. అలాగే నీటిని నిల్వ ఉంచేలా చేసింది, నీరు నిల్వ ఉండేటట్టు చేసింది అన్నమాట. చారులను నియమించి ఏమరపాటు లేక ప్రజలను పాలించింది. చారులను నియమించి ఏమరపాటు లేకుండా ప్రజలను పాలించిందంటే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరిని పెట్టి ఏమరపాటు లేకుండా ప్రజలను పాలించిందంట. ఎవరైనా ఏ సమయంలోనైనా వచ్చి తమకు అన్యాయం జరిగింది అని అంటే వారికి న్యాయం చేసింది. ఎవరైనా ఏ సమయమైనా సరే వచ్చి మాకు అన్యాయం జరిగిందంటే వారికి న్యాయం చేసేదంట. సత్రాలను నెలకొల్పింది, సత్రాలు ఇదివరకు పాత రోజుల్లో అన్ని సత్రాలే. ఇప్పుడంటే హోటల్స్, మనం ఏం చేస్తున్నాం, ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళినప్పుడు హోటల్లో ఉంటున్నాం, అప్పుడు హోటల్స్ ఏం లేవు, సత్రాలు, సత్రాలే ఉండే. పాత సినిమాల్లో చూస్తే హీరోలు కూడా అందరూ ఏం చేస్తారు, సత్రాల్లో స్టే చేస్తారు. సో సత్రాలు ఉండేవి అనమాట, సత్రాలు నెలకొల్పింది. అంటే అక్కడికి వెళ్ళి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళేవాళ్ళు ఆ ఊర్లో సత్రంలో నైట్ చీకటి పడింది అనుకో, ఆ సత్రంలో ఉండేవాళ్ళు అనమాట, అక్కడ భోజనాలు పెడతారు. గ్రామాలు దానం చేసింది, గ్రామాలను గ్రామాలే దానం చేసింది, గ్రామాలు దానం చేసింది ప్రజలకు అనమాట. అంటే ఓకే, ఈ 100 ఎకరాలు మీరు పండించుకోండి, లేదా 10 ఎకరాలు మీరు పండించుకోండి అని దానం చేసింది. ఆ గ్రామాల ఆదాయంతో పాఠశాలలు, విద్యార్థులకు ఉచిత వసతి గృహాలు, ఆరోగ్యశాలలు, ప్రసూతిశాలలు నడిపేలా ఏర్పాట్లు చేసింది. అంటే ఆ గ్రామాల ఆదాయం ఏదైతే డబ్బులు వస్తాయో వాటితో పాఠశాలలు పిల్లలు చదువుకోవడానికి, అలాగే విద్యార్థులకు ఉచిత వసతి గృహాలు అంటే చదువుకునే వాళ్ళకి ఉచితంగా ఉండటానికి గృహాలు, అలాగే ఆరోగ్యశాలలు. ఆరోగ్యశాలలు అంటే ఎవరికైనా ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్స్, ఆరోగ్యశాలలు పెట్టడం, అలాగే ప్రసూతిశాలలు. ప్రసూతిశాలలు అంటే ఏంటి? డెలివరీ, అంటే ఆడవాళ్ళకి కడుపు వచ్చినప్పుడు డెలివరీ చేస్తారు కదా. ఇప్పుడు అంటే హాస్పిటల్స్కి వెళ్ళి డెలివరీ అవుతుంది హాస్పిటల్స్లో. ప్రసూతిశాలలు నడిపేలా ఏర్పాట్లు చేసింది. అప్పుడు మంత్రశాలలను ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళే డెలివరీ చేసేవాళ్ళు. ఇప్పుడంటే నర్సులు, డాక్టర్స్ అలా చేస్తున్నారు. అలాగా దారి పొడవున చెట్లు నాటించింది, దారి పొడవున చెట్లు నాటించింది. మరి ఎందుకంటే చెట్లు నాటిస్తే ఏమవుద్ది, నీడ ఉంటుంది జనాలు వెళ్ళేటప్పుడు. అలాగే కాయలు ఉన్నాయనుకో, జనాలు కాయలు కోసుకుని తింటారు, అలా ఆకలి తీరిద్ది. అట్లా దారి పొడవున చెట్లు నాటించింది, దేవాలయాలను కట్టించింది. దేవాలయాలు కూడా కట్టించారన్నమాట. పాత గుడులన్నీ ఏదో ఒక రాజులు కట్టినయే ఉంటాయన్నమాట.
అది మూడోది. ఆడది అబల కాదు సబల అని రుద్రమ ఎలా నిరూపించింది? ఆడది అబల కాదు సబల అని రుద్రమ ఎలా నిరూపించింది? ఒక సినిమాలో ఉంటుంది కదా జోక్, ఆడది అబల కాదు తబల, తబల తబల అంటాడు, తబల కాదు సబల అంటాడు. అలా ఆడది అబల కాదు సబల అని రుద్రమ ఎలా నిరూపించింది? జవాబు, మహిళలు అబలలు కాదు సబలలు అనే విషయాన్ని రుద్రమదేవి రుజువైంది. మహిళలు అబలలు కాదు సబలలు అనే విషయాన్ని రుద్రమాదేవితోనే రుజువైంది. ఆమె తన సైన్యంలో ప్రత్యేక మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఏంటి, అసలు ఆవిడతోనే తేలిపోయిందంట. ఎట్లా అంటే ఆవిడ సైన్యంలో ప్రత్యేకంగా మహిళా సైన్యాన్ని పెట్టిందంట. మహిళలే సైన్యం అంటే సెక్యూరిటీ, మహిళల్ని పెట్టింది ఆవిడ. యుద్ధాలలో వారు ప్రత్యేకంగా పాల్గొని ఏర్పాటు చేసింది. అంటే ఆడవాళ్ళు కూడా ఇంటికి వంటకి పరిమితం కాకోకుండా వాళ్ళు కూడా యుద్ధం చేసేటట్టు చేసింది. అంటే కత్తి కర్ర సాము ఇవన్నీ నేర్పించిందన్నమాట. వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. అలాంటి శిక్షణను వారికి ఇప్పించింది. అలాంటి శిక్షణ అంటే ట్రైనింగ్. అలాంటి శిక్షణను వారికి ఇప్పించింది. ఆమె చేసిన విజయయాత్రలో ఆమెపై శత్రురాజులు దండెత్తి వచ్చినప్పుడు మహిళా సైనిక దళాలు పోషించిన పాత్ర చాలా గొప్పది. అంటే ఏంటంటే అలాంటి శిక్షణను వారికి ఇప్పించిన ఆమె చేసిన విజయయాత్రలో, అంటే ఆవిడ చాలా విజయాలు సాధించింది, అందులో ఆమెపై శత్రురాజులు దండెత్తి వచ్చినప్పుడు, అంటే శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు మహిళా సైనిక దళాలు అంట. దళాలు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. మహిళా సైనిక దళాలు పోషించిన పాత్ర చాలా గొప్పది. అంటే బెటాలియన్ అంటారు కదా, అలా ఒక సైనిక దళాలు అన్నమాట. వాళ్ళు చాలా మంచి పాత్ర పోషించారన్నమాట. పటిష్టమైన గూఢాచార వ్యవస్థ ఏర్పాటు చేసింది. గూఢాచార వ్యవస్థ అంటే ఏంటంటే మారువేషంలో తిరిగి, ఇది పటిష్టమైన గూఢాచార వ్యవస్థ అని. గూఢాచార వ్యవస్థ అంటే జేమ్స్ బాండ్ లాగా అన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే ప్రజల్లోనే తిరుగుతారు, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వెళ్ళి కామ్గా రాజుకి చెప్తారన్నమాట. లేదా వేరే రాజ్యంలోకి కామ్గా వెళ్తారు, వేరే రాజ్యం, ఏ రాజ్యం కాకుండా వేరే రాజ్యంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎవరైనా ఈ రాజ్యానికి ఏదైనా దండెత్తి వస్తున్నారనుకో ముందరే చెప్పేస్తారనమాట. బాహుబలి సినిమాలో కూడా ఉంటుంది కదా, ఒక అతను వెళ్ళి ఏం చేస్తాడు, గూఢాచార సమాచారం ఇస్తాడు. ఇదివరకు ఏంటి, గ్రద్దల ద్వారాగా సమాచారం ఇచ్చేసేవాళ్ళు కదా, రైట్? మనకి మహాభారతంలో కూడా అలా ఉంటుంది, గూఢాచార్య ఉంటారు. ప్రతి రామాయణంలో మహాభారతంలో కూడా అలా గూఢాచార్యులు అప్పటి నుంచి ఉంది. సైన్యం రెండు రకాలుగా ఉండేది. మూల సైన్యం ఒకటి అంటే రుద్రమ సైన్యం, రెండవది సామంతరాజుల సైన్యం. అంటే రెండు సైన్యాలు ఉండేవంట, ఒకటి మూల సైన్యం, ఒకటి మూల సైన్యం ఒకటి అంటే రుద్రమదేవి సైన్యం, రెండవది సామంతరాజుల సైన్యం. రెండవది ఏంటిది, సామంతరాజుల సైన్యం. సామంతరాజులు వారి సైన్యాన్ని పోషిస్తూ రాజు కోరినప్పుడు పంపించే సైన్యం. అంటే రెండవ అది సామంతరాజుల సైన్యం అంట. అదేంటి, సామంతరాజులు వారి సైన్యాన్ని పోషిస్తూ రాజు కోరినప్పుడు పంపించే సైన్యం. సామంతరాజులు అంటే వాళ్ళ కింద చిన్న రాజులు అన్నమాట, వాళ్ళకి వాళ్ళకి చిన్న చిన్న రాజులు ఉంటారు. సో ఈ మెయిన్ రాజు ఎవరైతే రా ఇప్పుడు అంటే రుద్రమాదేవి రామ్ కావాలి నాకు యుద్ధానికంటే వాళ్ళు అప్పుడు పంపించేవాళ్ళు అనమాట, రైట్? ఇప్పుడు బాహుబలి సినిమాలో కూడా పెద్ద రాజ్యం ఉంటుంది కదా, అవి ఈ చిన్న చిన్న రాజ్యాలు కూడా ఉంటాయి, వీళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చి చేస్తారనమాట. మహాభారతంలో కూడా అంతే కదా, రైట్? చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి పెద్ద పెద్ద మహాయుద్ధం జరుగుతుంది అలా. అలాగా వీరు రుద్రమదేవికి కప్పం కడుతూ ఆమెను సామ్రాజ్యాధికారిగా అంగీకరించాలి. వీరు రుద్రమాదేవికి కప్పం కడుతూ, కప్పం అంటే ట్యాక్స్ అన్నమాట, మన ఇన్కమ్ ట్యాక్స్ అని ఇప్పుడు కడుతున్నాం కదా. అలా వీరు రుద్రమాదేవికి కప్పం కడుతూ ఆమెను సామ్రాజ్యాధికారిగా అంగీకరించాలి. తమ సేనకు సైన్యాధిపత్యం వారే వహిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ సైన్యానికి ఆధిపత్యం వాళ్ళే వహిస్తారు, కానీ వాళ్ళ అవసరానికి రుద్రమాదేవికి పంపించడం, అలాగే ట్యాక్స్లు కట్టాలన్నమాట. ఆమె కోరినప్పుడు మాత్రం సైన్యాన్ని పంపాలి. ఆవిడ సైన్యం కావాలంటే ఏం చేస్తుంది, సైన్యాన్ని పంపుతారన్నమాట.
ఇలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి రాజ్యపాలన చేసింది. ఇలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి రాజ్యపాలన చేసింది. ఇదివరకు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో వినాయక చవితి విగ్రహాలు నిమజ్జనానికి చాలా సెక్యూరిటీ కావాలి కాబట్టి ఆంధ్ర నుంచి కూడా పోలీసులను అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. మనకి స్టేట్కి స్టేట్కి ఉన్న రిలేషన్షిప్ బట్టి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకో, అవసరమైతే ఒక స్టేట్ పోలీసుని వేరే స్టేట్ వాళ్ళు కూడా అడుగుతారనమాట. ఇప్పుడు మన స్టేట్లో పోలీసు ఉన్నారు, అవసరమైతే మిలిటరీ వస్తుంది. అట్లా ఇలాగే ఆవిడ ఏం చేసిందంటే అలాంటి ప్రతిష్టమైన వ్యవస్థను పెట్టిందనమాట. అందుకనే రుద్రమాదేవి గురించి ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నామంటే ఆవిడ చాలా గొప్ప నాయకురాలు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. షీఈస్ ఏ వెరీ బిగ్ లీడర్ అన్నమాట. ఓకేనా? ఓకే. సో రుద్రమాదేవి పాఠంలో ఉన్న ప్రశ్నలు జవాబులు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు పంపించండి. అలాగే మరిన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.